వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుక బుధారం. ముందుగా చూద్దాం ముఖ్యాంశాలు. శివసైనిక్ మల్లిక భూవిరిది సోలాపూర్ నగర ఉప ప్రముఖ పదవిపై ఎన్నిక, ప్రముఖుల హాజరులో నెరవేరిన వేడుక. గుర్రం పరివారం, దైనిక్ లోక్మత్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ ఎంఐడిసి సోలాపూర్ వీరి సంయుక్తంలో భవ్యమైన రక్తదాన శిబిరం ఏర్పాటు. మరియు ఎంపీఎస్సి ఖాళీ సీట్లు వెంటనే భర్తీ చేసే ప్రక్రియ చేపట్టాలి, డివైఎఫ్ఐ వారి ఆందోళన. వివరంగా వార్తల్లోకి. ప్రభాగం నంబర్ 10-11. ఈ యొక్క నగర వికాసం కోసం కోఠే పరివారం ఎప్పుడూ ముందడుగులో ఉంటుంది అంటూ నగర సేవకులు ప్రథమేష్ కోఠే వీరు అన్నారు. సోలాపూర్ నగరంలోని ప్రభాగ్ నంబర్ 10-11 ఈ యొక్క సర్వాంగీణ వికాసం కోసం కోఠే పరివారం వారు ఎప్పుడూ రాజకీయం చెయ్యలేదు, ప్రభాగం వికాసమే మా ధ్యేయంగా వారు పనిచేస్తూ వస్తున్నారు. ఈ యొక్క ప్రభాగం సీమ పెరిగింపు భాగం ఉన్నప్పటికీ కూడా అక్కడి ప్రజల సువిధల కోసం ఈ యొక్క కోఠే పరివారం వారు ఎప్పుడూ ముందడుగు వేసి పనులు చూస్తూ ఉన్నారు. అయితే కోఠే పరివారం వారికి చెడు పేరు రావాలి అనే ఉద్దేశంతో విరోధకులు మా విరుద్ధంగా కుటిలమైన కారస్థానం చేస్తూ ఉన్నారు. బీడిగర్కుల్ భాగంలో మహాపాలిక వారి మాధ్యమం నుండి మేము ఎంతో వికాస నిధిని తెచ్చి ఆ యొక్క సమస్యలు తొలగించే ప్రయత్నం చెయ్యడం జరిగింది. అయితే రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఎన్నో మంచి పనులు జరుగును అంటూ నగర సేవకులు ప్రథమేష్ కోఠే వీరు చెబుతూ హామీ ఇచ్చారు. అప్లేలా మహితే కి అత్తాచ్ పోటా మెంబర్ సంగిత్లే కి 2017లా హా భాగ్ విడి ఘర్కుల్లా జోడలా గెలా అని హెచా అగోదర్చి పరిస్థితి అని హెచా నంతర్చి పరిస్థితి మొలా వాడితే తుమలా తమ్మి వేగడ సంగనైచి గరజ్ నై త్యావేస్ మొలా వాడత కి మహేష్ అన్న అల్తే అని త్యావేస్ తుమలా సంగిత్లే కి యా భాగాచా తుమ్మి సగలేజన్ వీడియో షూటింగ్ కాడూన్ ఠేవా అని 5 వర్షానంతర్ परत एकदा ते व्हिडिओ शूटिंग बघा, त्याच्यात निश्चित फरक पडलेला दिसेल. आणि मला वाटतं आज मला खरोखरच आनंद होतोय की दिलेला शब्द आम्ही पाळू शकलो, त्याबद्दल खरोखरच आनंदी आहे. इथे प्रसंगांलो प्रभागम नंबर 10 लोने गडगीनगर मरियो रेणुका नगर इकडा सिमेंट कॉन्क्रीट रोड पनुल యొక్క ప్రారంభోత్సవం చేయబడింది. ఈ ప్రసంగంలో వారు మాట్లాడారు. వీడి ఘర్కుల్ మాదిరిగానే ఈ యొక్క ప్రభాగం కూడా మహేష్ కోఠే వీరి మార్గదర్శకంలో చేయబడును అని చెప్పారు. ప్రభాగం వికాసమే మా ధ్యేయం అని చెబుతూ తమ యొక్క మనోగతాన్ని ప్రథమేష్ కోఠే వీరు వ్యక్తపరిచారు. గడిగినగర్ మాదిరిగానే ఇక ముందు విడి ఘర్కులు కూడా వికసితం చేస్తాం అంటూ ఇవాళ నగర సేవకులు విఠల్ కోట వీరు తెలిపారు. భవిష్యత్ ఆ వార్డ కొనాల జోడలో ఏయిల్ అమ్మాల జోడలో జానరకా నా కొనాలే జోడలో జాయిల్ परंतु अण्णांनी ज्या उमेदवाराला आपल्या भागातून देईल आपण त्यांच्या पाठीशी राहावं असंच मी यावेळी आपल्याला आशा व्यक्त करतो. तसेच आपल्या भागात अजून ज्यांच्या ज्यांच्या मतदार नोंदणी झालेली नाही थोड्या दिवसात 1-2 महिन्यात मतदार नोंदणी बी सुरुवात आम्ही करणार आहोत, तेव्हा आपण सगळ्यांनी आम्हाला सहकार्य करून जास्तीत जास्त या भागातील नागरिकांच्या मतदार नोंदणीसाठी सहकार्य करावं अशी यावेळी मी विनंती करतो. या प्रसंगांलो प्रभागम नंबर 10 लोने ప్రజలు ఎంత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివ సైనికులైన మలిక్ హబు వీరిది సోలాపూర్ షహర్ ఉప ప్రముఖ పదవిపై ఎన్నిక చేయడం జరిగింది. శివసేన వారి కట్టర్ శివ సైనిక్గా గుర్తింపుగాంచిన మలిక్ కొండిబా హబ్బు వీరిది సోలాపూర్ శివసేన ఉప షహర ప్రముఖ పదవిపై ఎన్నిక చేయడం జరిగింది. హిందవీ స్వరాజ్య సంస్థాపకులు ఛత్రపతి శివాజీ మహారాజ్, శివసేన ప్రముఖులు వందనేలు బాలాసాహెబ్ ఠాక్రే వీరి ఆశీర్వాదంతో మరియు పక్ష ప్రముఖులు తథా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వీరి మార్గదర్శకత్వంలో గత ఎన్నో సంవత్సరాల నుండి శివసేనలో కార్యం చేస్తున్న ఈ యొక్క మలిక్ కొండిబా హబ్బు వీరికి ఈ పదవి వరించింది. శివసేన యొక్క నిష్ఠావంతునిగా వారి గుర్తింపు ఉంది. శివసేన సోలాపూర్ జిల్లా ప్రముఖులు పురుషోత్తం బర్డే మరియు ఉప జిల్లా ప్రముఖులు ప్రతాప్ చవాణ్, విద్యార్థి సేనానేతే మహేష్ ధారాశూకర్, లహు గాయక్వాడ్, శివసేన షహర్ ప్రముఖ్ గురుశాంత్ దుత్తర్గావ్కర్ మొదలగు వారి ఆధ్వర్యంలో
ఉపశహర ప్రముఖ పదవిపై మలిక్ హబ్బు వీరి ఎన్నిక చేయడం జరిగింది. ఈ సమయంలో శివసేన యొక్క ఉన్నతి కోసం, ఆ యొక్క పక్షం పెరిగింపు కోసం రాబోయే కాలంలో పక్ష ప్రముఖులైన ఉద్ధవ్ ఠాక్రే వీరి మార్గదర్శకత్వంలో నేను పని చేస్తాను అంటూ ఈ యొక్క విశ్వాసం హబ్బు వీరు అక్కడ హాజరైన శివసేన పదాధికారులకు ఇచ్చారు. कुठल्याही पदावर नसताना सुद्धा त्या कुटुंबाने शिवसेनेसोबत भव्यासोबत कसलीही प्रतारणा न करता एकनिष्ठ शिवसेनेसोबत ते राहिलेले आहेत. माननीय उद्धव साहेबांच्या आशीर्वादाने आणि शिवसेना जिल्हा प्रमुख सन्माननीय पुरुषोत्तम बडे साहेब यांच्या परवानगीने आपण मलिक कोंडीबा अब्बू यांची उपशहर प्रमुख पदी निवड करतोय. గుర్రం పరివారం, దైనిక్ లోక్మత్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ ఎంఐడిసి సోలాపూర్ వీరి సంయుక్తంలో భవ్యమైన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దైనిక్ లోక్మత్ యొక్క సంస్థాపక సంపాదకులు స్వర్గీయ జవహర్ లాల్ దర్డా వీరి జయంతి సందర్భంగా మొత్తం మహారాష్ట్రలో రక్తదాన మహాయజ్ఞం శిబిరం యొక్క ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉపక్రమానికి ఎంతో మంచి ప్రతిస్పందన లభిస్తూ ఉంది. స్వర్గీయ రాధమ్మ రామయ్య గుర్రం పరివార్, రోటరీ క్లబ్ ఆఫ్ ఎంఐడిసి సోలాపూర్ మరియు దైనిక్ లోక్మత్ వీరి సంయుక్తంలో సోమవారం నాడు అక్కల్కోట్ రోడ్ ఎంఐడిసి భద్రావతి టెక్స్టైల్ ఎదురుగా భవ్యమైన రక్తదాన శిబిరం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రసంగంలో రోటరీ క్లబ్ యొక్క వెంకటేష్ చెన్న, అధ్యక్షులు శ్రీనివాస్ ఇట్టం, సెక్రటరీ చార్వాక్ బుర్గుల్, సత్యనారాయణ గుర్రం, శ్రీనివాస్ గుర్రం, రామనారాయణ్ ఆడం, రమేష్ కంటం, అంబాదాస్ గడ్డం, అశోక్ ఇందాపూరే, గణేష్ ఇరాబత్తి, అశోక్ మాన్వద్ వీరి ప్రముఖ హాజరు ఉండెను. గత 15 సంవత్సరాల నుండి రోటరీ క్లబ్ వీరి యొక్క మాధ్యమం నుండి వివిధ సామాజిక కార్యాలు కొనసాగుతూ ఉన్నాయి. దైనిక్ లోక్మత్ వీరు ఎంతో మంచి విషయాన్ని చేత పట్టినందువల్ల మేము ఈ యొక్క రక్తదానం మహాయజ్ఞంలో సహభాగం అందించాం అంటూ ఈవేళ వెంకటేష్ చెన్న వీరు అన్నారు. आम्ही दरवर्षी 1,000 बॉटल गोळा करत असतो आणि आमचं वर्ष चालू होतो 1 जुलैपासून आणि याच वर्षी 1 जुलैला आमचे श्रीनिवास इथे अध्यक्ष झालेले त्यांच्यातर्फे आपला पहिला इव्हेंट आहे आणि आम्हाला लोकमतीच सपोर्ट केल्यामुळे आम्ही आज हे रक्तदान शिबिर आयोजित केलेलं आहे आणि आमचा आज मानस आहे की आम्ही 101 बॉटल रक्तदान गोळा करणार आहे आणि आमच्या क्लबच्या माध्यमातून आम्ही वर्षभर 1,000 बॉटल गोळा करणार आहे आणि या माध्यमातून आम्ही बाकीचे समाजसेवेचे उपयोगी कार्यक्रम मी राबवत असतो. आता कोविड असल्यामुळे कोविड वॅक्सिनेशन अवेअरनेस प्रोग्राम आणि कोविडचं जिथं ज्या लोकांना मदत लागत असेल तशा लोकांना आम्ही मदत करत. ఈ యొక్క రక్తదాన శిబిరం యొక్క రక్త సంకలన బొల్లి బ్లడ్ బ్యాంక్ వారి తరఫున చేయడం జరిగింది. వార్తల్లో ప్రకటనలు. रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्यानेच सुरू झालेले मितांशु हॉस्पिटल. स्त्रीरोग व प्रसूतीशास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्स-रे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटल मध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्ररोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार. सोलापुरातील प्रतिदयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ज्ञ डॉक्टरांची सेवा. मितांशु हॉस्पिटल, प्लॉट नंबर 261, 5 पेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर. मोबाईल 93-70-18-15-55. शुभ कार्याची नवी सुरुवात, त्याला हॉटेल सूर्य एक्झिक्युटिव्ह ची साथ. कोरोना विषयी सुरक्षिततेचे आणि प्रशासनाचे सर्व नियम पाळून आम्ही सज्ज आहोत. सोलापुरातील प्रतितयश सूर्या एक्झिक्युटिव्ह सोलापूरकरांसाठी घेऊन येत आहे खास वेडिंग पॅकेज फक्त 77,777 रुपयात.
या विशेष पॅकेज मध्ये आपल्याला मिळेल एसी हॉल, खुर्च्यांसहित बैठक व्यवस्था, वेलकम ड्रिंक, 50 लोकांसाठी नाश्ता व जेवण, जेवणासाठी स्वतंत्र विभाग, लग्न कार्यासाठी लागणारे सर्व साहित्य आणि भटजी, रांगोळी, स्टेज डेकोरेशन आणि बॅनर, वधूवरांसाठी आकर्षक सोफा आणि त्यांच्या मेकअप सह तयार होण्यासाठी 2 स्वतंत्र खोल्या, प्रशस्त पार्किंग उपलब्ध, सर्वांसाठी आकर्षक भेटवस्तू। चला तर मग या कोरोना काळात लग्नाची चिंता सोडा। विशेष वेडिंग पॅकेज अंतर्गत लग्नाची सर्वोत्तम तयारी 3-स्टार हॉटेल मध्ये, तेही माफक दरात। हॉटेल सूर्या एक्झिक्युटिव्ह, मुरारजी पेठ, सोलापूर। संपर्क 0217-272-9980 आणि 91-75-93-18-88। ఎస్సీ ఎంపీలోని ఖాళీ సీట్లను వెంటనే భర్తీ చేసే ప్రక్రియ కొనసాగించాలి అంటూ డివైఎఫ్ఐ వారు ఆందోళన చేశారు. మహారాష్ట్ర లోక్సేవా ఆయోగం ఎంపీఎస్సీ వారు తీసుకునే పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు అలాగే నిలిచిపోయాయి. అర్హత ఉన్నా కూడా ఆయోగంపై సదస్సుల యొక్క ఎన్నికలు జరగటలేదు. అయితే ఈ విషయం అటుకాకుండా ఇటుకాకుండానే మిగిలిపోయింది. గత 3 సంవత్సరాల నుండి రాజ్యసేవా పరీక్ష 2019తో పాటు స్థాపత్య అభియాంత్రికి, పశుధన్ వికాస అధికారి, పోలీస్ ఉపనిరీక్షక్, ప్రాదేశిక పరివహన్ అధికారి ఇలా 2996 పదవుల కోసం వేల కొద్ది అభ్యర్థుల యొక్క ఇంటర్వ్యూ మరియు ముఖ్య పరీక్షలు ఆగిపోయాయి. స్వప్నిల్ లోన్కర్ ఇతని ఆత్మహత్య వల్ల మళ్లీ ఒకసారి ఈ ప్రశ్న తలెత్తింది. పూణేలోని పుర్సుంగి పరిసరంలో ఉండే స్వప్నిల్ లోన్కర్, వయస్సు 24 అనే ఇతను ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర లోక్సేవా ఆయోగం ఎంపీఎస్సీ ఒక పరీక్షలో పాస్ అయ్యి కూడా అతనికి ఉద్యోగం దొరకనందువల్ల స్వప్నిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయినా కూడా ఏ ఇంటర్వ్యూ జరగలేదు. అయితే ఈ విషయంలో స్వప్నిల్ మెల్లమెల్లగా నిరాశ పాలయ్యాడు. ఇంటి పరిస్థితి అంతంత మాత్రమే, అందుకని స్వప్నిల్పై ఒత్తిడి పెరుగుతూ పోయింది. ఆ విషయం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఎంపీఎస్సీ మరియు ప్రభుత్వం వారి ఈ బాధ్యత లేని విషయాల గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంపీఎస్సీ ఇది మహారాష్ట్రలోని గైర వ్యవస్థాపిత సంస్థగా పేరుగాంచింది. అన్ని రాజకీయ పక్షం వారు నియంత్రణ పెట్టినప్పటికీ యువ వర్గం విషయంలో మాత్రం బాధ్యత లేని తీరుగానే ఉంది. శాసకీయ మరియు నియమ శాసకీయ క్షేత్రంలోని దాదాపు అన్ని విభాగంలో తక్కువ కర్మచారులే ఉన్నారు. అయితే ఈ యొక్క భర్తీ బంద్ వలన ప్రభుత్వం వారి కార్యక్షమతపై చెడు పరిణామం ఏర్పడుతూ ఉంది. निवेदन द्यायला सुद्धा मज्जाव करतायत. तरुणांचा प्रश्न गंभीर आहे, सरकारची जाणीव झाली पाहिजे. सरकार आमचा आवाज तडफू पाहत आहे, आम्ही मुळीच ऐकणार नाही. महाराष्ट्रातल्या सगळ्या लोकसेवा परीक्षा झालेल्या आहेत, त्या 5 उमेदवारांना त्यांनी या ठिकाणी सेवेत रुजू करून घेतलं पाहिजे. पोलिसांनी दडपशाही करून सगळ्या कार्यकर्त्यांना त्यांनी ताब्यात घेतलेलं आहे. आम्हाला निवेदन द्यायला सुद्धा जाण्यासाठी मज्जाव करतायत. या ठिकाणी या घटनेचा मी निषेध करतो. पुन्हा पुन्हा सरकारला आमचं म्हणणं आहे, महाराष्ट्र लोकसेवा आयोगाच्या माध्यमातून ज्या ज्या उमेदवारांना या ठिकाणी नोकरीपासून रोखले गेलेलं आहे त्यांना तातडीनं सेवेत घ्या. नसेल तर आम्ही या ठिकाणी रक्त सांडू, पण सरकारला स्वस्त बसू देणार नाही असा आमच्या ठिकाणी इशारा आहे. तहसीलदार अंजली मरोड मरियु नायक तहसीलदार संजय राऊत वीरिपै 2 రోజుల్లో చర్య చేపట్టాలి అంటూ ప్రహార్ సంఘటన వారు ఆందోళన చేశారు. గత 8 రోజుల నుండి దక్షిణ సోలాపూర్ ప్రహార్ సంఘటన యొక్క తాలూకా అధ్యక్షులు మోహసిన్ తాంబోళి వీరు అక్కల్కోట్ తాలూకాలోని అవైధ ఇసుక మరియు మురుం ఆర్థిక లావాదేవీల గురించి గొంతెత్తి ఉండిరి. అయితే ఆ యొక్క ఆడియో క్లిప్ మరియు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. అయితే ఈ సందర్భంలో తహసీల్దార్ అంజలి మరోడ్ మరియు నాయబ్ తహసీల్దార్ సంజయ్ రావు ఈ ఇద్దరిపై 2 రోజుల్లో చర్య చేపట్టాలి అంటూ ఈ డిమాండ్ కోసం సోమవారం నాడు జిల్లాధికారి కార్యాలయం ఎదురుగా ప్రహార్ సంఘటన వారి తరఫున ఆందోళన చేశారు. అక్కల్కోట్ తాలూకా యొక్క తహసీల్దార్ అంజలి మరోడ్ మరియు నాయబ్ తహసీల్దార్ సంజయ్ రావుత్ వీరిపై చర్య జరగాలి. ఇందుకోసం ఎన్నోసార్లు కలెక్టర్ వీరి వద్దన నివేదన ద్వారా డిమాండ్ చేసి ఉండిరి, కానీ ఇప్పటి వరకు వారిపై చర్య జరగలేదు. అయితే ఇద్దరిపై చర్య చేపట్టండి లేదా మంత్రాలయ ఎదురుగా ఆందోళన చేస్తాం అంటూ అజిత్ కుల్కర్ణి వీరు చెప్పారు. అక్కల్కోట్ తహసీల్దార్ అంజలి మరోడ్ అని సంజయ్ నాయబ్ తహసీల్దార్ సంజయ్ రావుత్ యాంచా విరోధాత్
दोन वेळा कलेक्टर साहेबांना तक्रार देऊन सुद्धा अजून कुठल्याही पद्धतीची त्यांच्यावर कारवाई झालेली नाही आहे. नायब तहसीलदार संजय राऊत यांनी JCP डंपर वाळूचे आणि ट्रक मुरमाचे अडवणूक करून त्यांच्याकडून आर्थिक देवाणघेवाणीचे व्हिडिओ आणि ऑडिओ आमच्याजवळ आमच्या संघटनेला प्राप्त झालेले आहेत. त्यानंतर संबंधित कलेक्टर साहेबांना आणि अंजली मरोड यांना आम्ही पत्र देऊन सुद्धा अजूनपर्यंत त्यांच्यावर कारवाई केली नाही. त्या निषेधार्थ आज आम्ही येथे निषेध म्हणून आंदोलन करत आहेत. जर अजूनही त्यांचे दोन दिवसात कारवाई नाही झाली तर महसूल मंत्रालयाच्या ऑफिसमध्ये महसूल मंत्रालयात जाऊन मंत्रालयासमोर आम्ही आंदोलन केल्याशिवाय राहणार नाही. ఈ విషయంలో దక్షిణ సోలాపూర్ ప్రహార్ సంఘటన యొక్క తాలూకా అధ్యక్షులు మోషిన్ తాంబోళి వీరు ఈ యొక్క విషయాన్ని వెలుతురులోకి తెచ్చారు. అయితే ఎప్పటి వరకు ఈ ఇద్దరిపై చర్య జరగదో అప్పటి వరకు ప్రహార్ సంఘటన వెనక్కి మళ్ళదు అంటూ కూడా వారు చెప్పారు. వార్తలు ముగించే ముందు ఈ పూట విశేషాలు మరోసారి. శివసైనిక్ మల్లిక హబ్బు విరిది సోలాపూర్ నగర ఉప ప్రముఖ పదవిపై ఎన్నిక, ప్రముఖుల హాజరులో నెరవేరిన వేడుక. గుర్రం పరివారం, దైనిక్ లోక్మత్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ MIDC సోలాపూర్ వీరి సంయుక్తంలో భవ్యమైన రక్తదాన శిబిరం ఏర్పాటు. మరియు MPSC खाली सीटलु वेंटने भर्ती चेसे प्रक्रिया चेपट्टाली DYFI वारी आंदोलन. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.